స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది నిన్నటి విచారణలో చంద్రబాబు సిఐడి తరపున న్యాయవాదుల వాదనలు ముగియగా ఇవాళ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది దీంతో ఇవాళ హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నిన్న ఏపీ హైకోర్టులో వాడి వాదనలు కొనసాగాయి చంద్రబాబు తరఫున దమ్మలపాటి శ్రీనివాస్ తో పాటు సిద్ధార్థులు లూత్ర వాదనలు వినిపించారు అనారోగ్యంతో ఉన్న చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది మధ్యంతర బెయిల్ పై నిర్ణయంతో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఎప్పుడనేది ఇవాళ ప్రకటించనుంది మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు ఇంకా పెండింగ్ లోనే ఉంది ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ సుమా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే కనుక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అని చెప్పబడుతుందో దాని మీద ఆయన మధ్యంతర బెయిల్ సంబంధించినటువంటి తీర్పు ఉంది మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి తీర్పునిస్తారు ఇస్తారు ఈ రోజు కోర్టు నెంబర్ థర్టీలో ఐటెం నెంబర్ వన్ గానే ఉంది అంటే దాదాపు టెన్ థర్టీకే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు నిన్న దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా పూర్తి కావడం జరిగింది చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఏదైతే కనుక ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీదనే ప్రధానంగా నిన్న చర్చ వాదపోవాదాలు జరిగింది జరిగాయి దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు కంటి సమస్యతో పాటు ఆయన ఏదైతే కనుక కాంటాక్ట్ లెన్స్ ఎనమ కంటికి అమర్చాడో తర్వాత దానికి సంబంధించిన కుడి కంటికి ఆపరేషన్ చేయవలసి ఉంది ఇప్పటికే త్రీ మంత్స్ దాటిపోయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు వాదించడం జరిగింది అయితే దానికి సంబంధించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఇది అంత ఎమర్జెన్సీ కాదు ఎప్పుడైనా దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా గతంలోనే సిఐడి తరపు అడ్వకేట్లు కోర్టుకు సమర్పించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఎమర్జెన్సీ కాదు కాబట్టి ఆయనకు వేలు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అయితే మొదటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు స్కిన్కి సంబంధించినటువంటి ఏదైతే ఇంకా డిసీజ్ ఏదైతే ఉందో అలర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారం మీదనే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా వాదనలు వినిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి డిసీజెస్ ఎక్కువ కావడము దద్దులు రావడము ఆయన దానివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడడం జరుగుతోంది కాబట్టి ఆయనకు ఖచ్చితంగా బెయిల్ అని చెప్పేసి వాళ్ళు తమ వాదనలు వినిపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి సిఐడి తరఫు అడ్వకేట్లు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సమస్య లేదు అని చెప్పేసి కొన్ని సర్టిఫికెట్లు తీసుకొని మెడికల్ సర్టిఫికెట్లు అంటే ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చేటువంటి మెడికల్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అత్యాధునికమైనటువంటి వైద్యం చేస్తాము ఆయన తామిచ్చేటువంటి మందులు వాడడం లేదు అంతేకాకుండా తనకు రెగ్యులర్గా ఎవరైతే వైద్యులు ఉంటున్నారో వారి మందులు వాడుతూ ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు మాత్రము ప్రభుత్వ వైద్యులు ఇచ్చేటువంటి ఏవైతే మందులు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తమకు నమ్మకం లేదని చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో రకరకాలైనటువంటి వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి అడ్వకేట్ల ద్వారా పరీక్షలు చేసి దానికి సంబంధించినటువంటి పరిగణలోకి తీసుకోవాలా అని చెప్పేసి కోర్టు కోరడం జరిగింది అయితే ప్రభుత్వ వైద్యులు ఇచ్చేటువంటి రిపోర్ట్ల మీద తమకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు పడేటువంటి ఏదైతే గనక అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆయన అనారోగ్య తీవ్రత ఏదైతుందో దాన్ని ఏమీ లేదు అని చెప్పేసి తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారని చెప్పేసి వీరు కోర్టులో ఆరోపించడం జరిగింది అయితే ఇదంతా కావాలని చేస్తున్నారు ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేవు ఆయన హెల్త్ బాగా ఉంది ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఎదురైనా కూడా మేము చూసుకుంటాము అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి చంద్రబాబు అంటే సిఐడి తరపు అడ్వకేట్ కోర్టుకు చెప్పడం జరిగింది ఇరు వర్గాల వాదనలు నిన్న వినడం జరిగింది అయితే దీనికి సంబంధించి మరికొంత సమయం కావాలా అని చెప్పేసి ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు కోరడం జరిగింది అయితే దానికి కోర్టు నిరాకరించడం జరిగింది ఇవి ఇరు వర్గాల వాదనలు నిన్న పూర్తి కావడం జరిగింది తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు ఒక సెషన్ అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అడ్వకేట్ల వాదనలు విన్నారు ఆ తర్వాత సాయంత్రం వరకు అంటే లంచ్ అవర్ అవర్ తర్వాత చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్ల వాదనతో పాటు సిఐడి తరపు అడ్వకేట్ల వాదనలు కూడా వినడం జరిగింది ఇరు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు ఇస్తారు ఒకవేళ తీర్పు కినుక దానికి సంబంధించినటువంటి ఒకవేళ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వస్తే తదుపరి ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏదైతే వేయడం జరిగిందో ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు చేస్తాను అది ఎప్పుడు ఎప్పుడు వాదనలు వింటానా లేకుంటే గనక తర్వాత వాయిదా వేస్తాననే విషయం స్పష్టం చేస్తానని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఈరోజు కోర్ట్ నెంబర్ థర్టీలో లో జడ్జిగా ఉన్నటువంటి మల్లికార్జున రావు ఇచ్చేటువంటి తీర్పు జస్టిస్ మల్లికార్జునరావు ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు ఆయన ఒకవేళ మధ్యంతర ఆ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కు మీద విచారణ జరుగుతుంది